మహాబలి దైత్యరాజు అంధకాసురునికి జై. మహాబలి దైత్యరాజు అంధకాసురునికి జై. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. మహాబలి దైత్యరాజు అంధకాసురునికి జై. మహాబలి దైత్యరాజు అంధకాసురునికి జై. మహాబలి దైత్యరాజు అంధకాసురునికి జై. నారాయణ నారాయణ. అంధకుడు స్వర్గంపై కాకున్నా ఆ స్వర్గంలోని అప్సరసలపై ఆధిపత్యం పొందినట్టున్నాడు. తన విజయ భేరీలు మ్రోగిస్తూ భూలోకానికి వెడుతున్నాడు. మరి దీని పరిణామం ఎలా ఉంటుందో? నారాయణ నారాయణ, దీని పరిణామాల సంగతి ఆలోచించడానికి నీవెవరు నారదా? పరిణామాల సంగతి ఏదో ఆ పరమశివ శంకరులే చెప్పగలరు. దేవి పార్వతి, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు దేవి? దేవి, నిన్ను చూస్తుంటే ఏదో విశేష స్థలానికి వెళ్ళదలిసినట్టుగా ఉంది. అవును స్వామి, నేను మన పుత్రుడైన గణేశుడు, మన పుత్రవధువులు బుద్ధి సిద్ధిల వద్దకు వెళ్లే సన్నాహాలు చేశాను. తమరు కూడా నా వెంట రండి. కానీ దేవి, మనము నిశ్చయించుకున్నాము కదా, నేడు మనం గగన విహారం చేస్తూ సృష్టిని అవలోకనం చేద్దామని. దానికి పిమ్మట ఆనందకాననమైన కాశీ చేరి కొంతసేపు అక్కడ విశ్రమిద్దామని. కానీ స్వామి, గణేశుని వద్దకు వెళ్లాలనే నా నిర్ణయం అచంచలమే. అందువల్ల తమరు నాతో పాటు అక్కడికి వస్తేనే మంచిది. దేవి, నీవు మా నిర్ణయం మార్చచూస్తున్నావు. అది సంభవం కాదు. ఎందుకంటే నీ నిర్ణయం ఎంత గట్టిదో మా నిర్ణయం కూడా అంత గట్టిదే. విషయము మన చర్చ వివాదంగా పరిణమిస్తున్నాయి స్వామి. కారణం నీవే కదా. నేనా? నేను కారణమా ఈ వివాదానికి? నీవే ఆలోచించు. నీవు నిన్న మాతో అనలేదు, మనం గగన విహారం చేసి ఆ ఆనందకాననం వెళ్ళి చాలా కాలమైపోయిందని చెప్పు. నీవు అలా అనలేదా? అన్నానేమో, కానీ సమయం, నా మనసు, రెండిటి స్థితి ఇప్పుడు మారిపోయాయి. సమయస్థితి మారడం మన చేతిలో ఉండదు, కానీ మనస్థితి మారడం మంగళదాయకం కాదు దేవి. పరిస్థితి విషయం తర్వాత మాట్లాడుకుందాం స్వామి, ఇప్పుడు మాత్రం తమరు నా వెంట రాక తప్పదు. అలా వీల్లేదు. ఇప్పుడు నీవు మాత్రం మా మాట వినవలసింది, కేవలం మా మాటే. తమ మొండితనం, తమ కోపానికి కారణం నాకు అర్థమవుతోంది స్వామి, బాగా అర్థమవుతోంది. మాకు కూడా చెప్పరాదా ఆ కారణమేమిటో? కారణమా? కారణం అనేది తమరే కదా, తమకే తెలీదా? తమరు గణేశుని వద్దకు రానందుకు కారణం అతడు గౌరీపుత్రుడని, నా పుత్రుడని. మీ పుత్రుడైన కార్తికేయుని వద్దకైతే తమరు ప్రతి అమావాస్యకు వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైనా నేను గణేశుని వద్దకు వెళదామంటే మాత్రం తమరు దాటవేస్తారు. ఇలా నీది నాది అంటూ మాట్లాడుతున్నావెందుకు? నీది నాది అనడం ఎందుకు? నీచ వర్గాల ప్రజలు, దైత్యులు, అసురులు ఇలా నీది నాది అనుకుంటారు. దాన్ని నీవు కూడా ఆరంభించావా? పక్షపాతం అనే తప్పుడు నిందను నీవు మాపై మోపావు. గణేశుడు, కార్తికేయుడు ఇద్దరూ మాకు సమానంగా ఇష్టులే. నీవు మా వెంట రాదలసకపోతే మాని, కానీ ఈ విధమైన నిరాధారమైన నిందలను మేము వినను వినము, ఎన్నడూ సహించబోయేది లేదు కూడా. తమరు ఎన్నైనా చెప్పండి స్వామి, నేను మాత్రం గణేశుని వద్దకే వెళతాను, తమర్ని కూడా వెంట పెట్టుకునే వెళతాను. ప్రణామం పరమేశ. ఏమైంది స్వామి తమరు? మేము పాశుపత వ్రతం ఆచరించడానికి అజ్ఞాత స్థలానికి వెళ్ళ నిశ్చయించుకున్నాం. మా సంగతి కనుక పార్వతి అడిగితే ఆమెకు చెప్పేయి, మమ్ము వెతకడానికి వ్యర్థ ప్రయత్నాలు చేయవద్దని. అది అనవసరం, ఎందుకంటే మమ్మల్ని వెతకడానికి ఆమె దివ్య దృష్టి కూడా ఆమెకు పనికిరాదు సుమా.
నంది ఎక్కడున్నారు స్వామి? ప్రణామం మాత. మాత, మన పరమేశ్వరుడు ఎంతో అలిగినట్టుగా కనపడ్డారు. ఆయన చెప్పారు పాశుపత వ్రతం ఆచరించడానికి అజ్ఞాత స్థలానికి వెళ్తున్నారట. అందువల్ల తమరు ఆయనను వెతకబోకండి. నంది, పరమేశ్వరుని నేను ఎలాగో వెతకగలను. ఆయనను నా వెంట గణేశుని వద్దకు కూడా తీసుకువెళతాను. మాతా, పరమేశ్వరులు చెప్పారు. ఏం చెప్పారు? చెబుతాను, చెబుతున్నాను. మాతా, మన పరమేశ్వరులు చెప్పారు తమకు తమ దివ్య దృష్టి కూడా ఆయనను వెతకడానికి పనికిరాదట. ఏమిటి? నేనంటం లేదు, ఆ పరమేశ్వరులే అన్నారు. మాతా, తమరు కూడా అలిగారా? ఏ, కేవలం మీ పరమేశ్వరునికే అలకపోనడం తెలుసునా? ఏ, నేను అలిగి కూర్చోకూడదా? అలగవచ్చు, తప్పక అలగవచ్చు. అలుగుతున్నారు, చూస్తే అలిగినట్టే ఉన్నారు. కేవలం అనిపిస్తోంది, నేను అలగలేదు. ఇక చూడవలసింది ఆ పరమేశ్వరుడు నా దివ్య దృష్టిని ఎలా ఆపగలరు. నారాయణ్ నారాయణ 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 నారాయణ. మాతా, తమరు ఎవరిని వెతుకుతున్నారు? నేను పరమేశ్వరుని వెతుకుతున్నాను నారద. ఆయన అలిగిపోయి కైలాసాన్ని త్యజించి ఏదో అజ్ఞాత స్థలానికి వెళ్ళిపోయారు. నా దివ్య దృష్టికి కూడా ఆయన కనబడటం లేదు. నేను ఆయనను నా వెంట గణేశుని వద్దకు తీసుకువెళ్ళదలిచాను. మాత, కొంతకాలం పాటు గణేశుని వద్దకు వెళ్ళే ఆలోచన మానుకోండి. తమరు కేవలం ఆ పరమేశ్వరునే వెతకండి. ఆయనను మీరు నిర్మల హృదయంతో పిలిస్తే ఆయన మీకు తప్పక కనిపిస్తారు. నేను ఆ పని చేస్తాను నారద, అలాగే చేస్తాను. నారాయణ నారాయణ. అద్భుతం, అత్యద్భుతం! ఇలాంటి అపూర్వ సౌందర్యం ఈ లోకంలో ఎవరూ చూసి ఉండరేమో. ఆహాహా, స్వర్గంలోని అప్సరసలేమిని గనక చూస్తే వారిక సిగ్గుపడాలి. అసలు ఎవరీమి, ఎవరైతేనే మా స్వర్గాధిపతి దైత్యరాజు అంధకుడి మీరు చూస్తే మాత్రం మైమరిచిపోతారు. స్వర్గాన్ని కూడా ఈమెకు ధారపోస్తానంటారు. అయితే శావక, ఇదంతా జరగాలంటే నువ్వు ఆయనకు ఈ సంగతి చెప్పాలి కదా. ఎక్కడికి వెళ్ళింది ఈమె? ప్రభు, నన్ను మీ యొక్క లీలలకు గురి చేయకండి. ఆ
స్వామి, నేను తమకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. స్వామి, నేను తమకేదో చెప్పాలనుకుంటున్నాను. తమరేమో మాటి మాటికి అదృశ్యులై నాకు తమ లీలలు చూపుతున్నారా? నేను మీ పట్ల కోపంగా ప్రవర్తించినందుకు కారణంగా క్షమాపణ కోరేందుకే వచ్చాను. మరి మీరు నన్ను క్షమించడానికి నా ఎదుట ప్రత్యక్షం కండి. దయచేసి నాకు దర్శనమివ్వండి స్వామి. స్వామి, ఏమిటి మోసం కపటం? ఈ మోసానికి కారణం ఈ కపటం అంతా ఎందుకు? నేను మోసగాడినా? నాది కపటమా? అయితే వెళ్ళిపో. ఎందుకు వచ్చావు ఈ మోసగాడి వద్దకు? లేదు ప్రాణేశ్వరం, లేదు. తమరిది మోసం కాదు. తమరు నాకు స్వామియే, నా స్వామి. తన ప్రియతమని ఎన్నడూ ఈ విధంగా బాధించరు, ఏడిపించరు. మరి నాకు చెప్పండి, తమరిలా ఎందుకు చేస్తున్నారు? స్వామి యొక్క కర్తవ్యమేదో నీవు చెప్పేశావు, ఇక ప్రియతమ కర్తవ్యమేదో చెప్పడం మర్చావు. ఎందుకంటే ఆ ప్రియతమ ఒక తప్పు చేసింది. తప్ప? ఏమా తప్పు? బాగుంది, నీవు చేసిన తప్పే నీకు తెలియదా? ప్రియతమ అకారణంగా అలిగిపోతే మరి స్వామి యొక్క మనస్థితి ఎలా ఉంటుంది? స్వామి అలిగిన ప్రియతమకి పదే పదే నచ్చజెప్పబోతే ప్రియతమ ఊరుకోదు సరే, మాట వినిపించుకోకపోతే ఇక ఆ స్వామి మనసుకి ఎంత బాధ కలుగుతుందో ఆ అనుభవం తెలియాలంటే ప్రియతమకి కూడా ఇటువంటి పరిస్థితి కలగవలసిందే. ఇప్పుడు అర్థమైందా? నేను పదే పదే అదృశ్యమవడానికి గల కారణం? ప్రాణేశ్వర, ప్రాణేశ్వర,
శివలీలలు అద్భుతంగాను మంగళదాయకంగాను ఉంటాయి. శివుడు తన భక్తులపై వారు అసురులైన దేవతలైనా లేక మానవులైనా సదా కృపజూపుతారు. తన భక్తులను బాధించే వారిని దండించడానికి అనేక లీలలను ప్రయోగించి తన భక్తులను రక్షిస్తూ ఉంటారు. ఆయన ప్రసన్నులైతే అసంభవమైనవి కూడా సంభవమైపోతాయి.